అలాగే ఇకపోతే ఆ కుర్రోడు ఎవరో షణ్ముఖ తేజానో ఏదో ఉంది పేరు, యూట్యూబ్ స్టార్ అంట. మరి నేను పేపర్లో అట్లా చూశాను. నేను బేసిక్గా ఆ షార్ట్ ఫిల్మ్స్ వాటిని నేను ఎక్కువ చూడను. బట్ అతను నాకు ఎప్పుడు తెలుసు అంటే వైవా హర్షతో ఉన్నప్పుడు అప్పుడు చూశాను. సో తనేదో ఒక యాక్సిడెంట్ చేసి 3 కార్లను 1 బైక్ మీద గుద్దారంట. గుద్ది వెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే నాకు 1 కోటి వ్యూస్ వస్తాయి, నేను స్టార్ని అని చెప్పి పోలీసులతో చెప్పి పోలీసులతో వాగ్వాదానికి దిగారంట. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కొంతమంది సినిమా స్టార్లు ఓవర్ నైట్ స్టార్లు అయిపోతారు, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కొంతమంది చాలా కష్టపడి ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ చాలా కష్టపడి 40-50 సినిమాలు చేసి 200-300 సినిమాలు చేసి హీరోలుగా వచ్చి వాళ్ళు నిలబడుతూ ఉంటారు. కొంతమంది స్టార్లు అయిపోతారు ఓవర్ నైట్. అది మీకు ఇచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. దాన్ని చూసి ఎవరు జలసపడవసరం లేదు. ఎందుకంటే ఒక డాక్టరు 100 కోట్లు సంపాదించాలన్నా, 10 కోట్ల రూపాయలు సంపాదించాలన్నా, లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 కోట్ల రూపాయలు సంపాదించాలన్నా, వాళ్ళ జీవితకాలం చాలదండి. మీరు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళల్లో 10 కోట్లు లేదా 100 కోట్లు అనుకోండి పెద్ద స్థాయిలో. ఒక సినిమా యాక్టర్ 2-3 సినిమాలు చేస్తేనే, ఒక పెద్ద స్టారు 2-3 సినిమాలు చేస్తేనే వాళ్ళకి 100 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక డాక్టర్ 100 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాలంటే జీవితకాలం కూడా సంపాదించలేరు పెద్ద పెద్ద వాళ్ళు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సరే అమెరికాలో ఉన్నా కూడా 10 కోట్లు 5 కోట్లు సంపాదించగలరు, కానీ 100 కోట్లు సంపాదించలేరు. బట్ సినిమా యాక్టర్లు మీకు ఇచ్చిన వరం అది. వాళ్ళు జీవితాంతం చదివి మైండ్ పెట్టి మెంటల్ టెన్షన్స్ పడి కష్టపడినా కూడా మొత్తం జీవితకాలం కష్టపడినా 10 కోట్లు సంపాదించలేరు. మీరు ఒక ఓవర్ నైట్ ఒక స్టోరీ ఒక సినిమా హిట్ అయితే 100 కోట్లు సంపాదించే అవకాశం మీకు ఈజీగా ఉంది. సో అది దేవుడిచ్చిన వరం. సో మీరు సెలబ్రిటీస్ అయిపోతున్నారు. మీరు సెలబ్రిటీస్ అవుతున్నారు అంటే మీరు 10 మంది మీ మాట మీ సినిమాలు చూస్తారు. సో 10 మంది మిమ్మల్ని ఇష్టపడతారు. ఆ ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యి మంచి మెసేజ్లు మీరు ఇవ్వాలి ప్రజలకు, మంచి మెసేజ్లు ఇవ్వాలి. సో మీరేంటంటే తాగి మీలాంటి వాళ్ళే డ్రైవ్ చేస్తూ ఉంటే అది గుద్ది. పైగా తన మాటలు నేను విన్నాను, వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారా చూడండి, వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా మాట్లాడుకుందాం కూర్చొని అంటే అతని బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఆ సమయంలో మీ బాధ ఓకే, కానీ తాగి మీలాంటి వాళ్ళు డ్రైవ్ చేస్తే 10 మంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు. ఓ పొలిటీషియన్ కూడా చూడండి, పొలిటీషియన్ 100 కోట్లు సంపాదించాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో. ఓకే 2004-2010 వరకు ఒక రకం సంపాదించగలను, ఈ రోజుకి సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ రాజకీయాల్లో 100లో 10 మందే ముందుకెళ్తున్నారు. 90 మంది వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు, అడుక్కు తింటారు, చివరికి ఆడి చేత కొట్టించుకుంటారు, వీడి చేత కొట్టించుకుంటారు, అమ్మనాభూతులు తిట్టించుకుంటారు, బయటికి వెళ్తే ఎవడు కొడతాడా ఎవడు తిడతాడన్న భయం, డబ్బులన్నీ పోగొట్టుకోవాలి, తాకట్లు పెట్టాలి, పెళ్ళం మెల్లో నగలు తీసి తాకట్టు పెట్టాలి. వాడి జీవితాంతం అలాగే చేస్తే ఏదో ఒక రోజు ఎమ్మెల్యేనో ఎంపీగా అయ్యి అది కూడా అధికారం వచ్చిన పార్టీలో ఉంటేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంది. మిగతా అందరూ ఏమీ లేదు, ఆస్తులు పెట్టడం ఏదో పదవి కోసం దానికోసం చేయటమే, కానీ అధికారం అనేది లేకపోతే రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా ఈ రోజున ఏమీ లేదు. కానీ అదొక ప్యాషన్గా వస్తారు ఏదో సేవ చేయాలని చాలా వరకు, లేదా అదొక ప్యాషన్ దాని గురించి అన్నా వస్తారు. కానీ మీ సినిమా జీవితాలు ఎలా ఉంటుంది, చుట్టూరు 10 మంది అమ్మాయిలు ఉంటారు, పబ్బులకు వెళ్తారు, మంచి లైఫ్, ఎక్సలెంట్, ఎంజాయ్ చేసే లైఫ్. వీళ్ళందరికీ ఉంటుందా, వీళ్ళకి ఆశ ఉంటుంది కానీ చేయలేరు. వీళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడ దొరికిపోతామో, టీవీల్లో వేసిందే వేసి మన రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తారు. అదే సినిమా హీరో, ఓ ఫలానా హీరో 10 ఫలానా అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడంటే అదొక ప్రెస్టేజ్, అదొక 10 మందితో డేటింగ్లో ఉన్నాడంటే ప్రెస్టేజ్ పెరుగుతుంది. ఇక్కడ మాత్రం వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది, సంకరాగిపోతుంది. అట్లా ఉంటుంది రాజకీయ జీవితాలు. సో ఏదైనా కూడా మీకు సినిమా జీవితాల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇవాళ రేపు మంచి లగ్జరీ లైఫ్, డబ్బులు వచ్చే లైఫ్, ఎంజాయ్మెంటు, పబ్బులు, పార్కులు, అంతా ఒక మంచి లైఫ్ ఇచ్చాడు దేవుడు. దాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేయండి. కానీ ఇలా తప్పతాగి మీరే డ్రైవ్లు చేసుకుంటా 10 మందిని గుద్ది హాస్పిటల్కి వెళ్ళారా అంటే, అదే ప్లేస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండి వేరే ఎవడో తాగి డ్రైవ్ చేస్తే ఏమంటా, నా కొడుకాడు వచ్చి మనం గుత్తాడా అని చెప్పి చొక్కా పట్టుకుని కొడతామా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు అమ్మ నా బూతులు తిడతామా లేదా చెప్పండి.
మనం మాత్రం తాగి హాస్పిటల్కి వెళ్ళాడా లేదా చెక్ చేయండి అంటాం, మాత్రం ఏమాత్రం సబబ్ కాదు, అది కరెక్ట్ కాదు. నువ్వు ఉన్న పొజిషన్లో నువ్వు అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ బట్ తప్ప తాగి మీలాంటి స్టార్స్ 10 మంది, మీరు చెప్తే 10 మంది వింటారు, మీరు చెప్తే 10 మంది ఫాలో అవుతారు. మీకు ఆ స్థాయి, ఆ స్థానం దేవుడు కల్పించాడు, ప్రజలు కల్పించారు. మీరు పద్ధతిగా నడుచుకోండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా అభిమానిస్తారు. ఎందుకంటే ఎంత వర్క్ స్ట్రెస్లో ఉన్నా, వర్క్ స్ట్రెయిన్లో అయిపోయినా, మీరు ఆ వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా మీకు ఎట్లా ఉంటుందంటే, జనాలకి వెళ్ళి ఒక సినిమా చూస్తే బాగుందిరా, హ్యాపీగా ఉంది, నాకు కూడా నేను సినిమా పిచ్చుండే, సినిమాలు రాగానే ఆ రోజు వెళ్ళిపోతా థియేటర్స్కి, అట్లా ఉంటా. సో సినిమా ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది, మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. సో దాని గురించి అందరూ వెళ్తాం. సో మీరు చెప్పే మంచి మెసేజ్లు ఇవ్వండి, సినిమాలు ఎలా అయినా ఉండనివ్వండి. మీరు బయట ఇచ్చే మెసేజ్ మీరే తప్ప తాగి డ్రైవ్ చేస్తే, నార్మల్ పీపుల్ రోడ్ల మీద ఉండేవాళ్ళు, సెలబ్రిటీ కాని వాళ్ళు కూడా తప్ప తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. కానీ ఇలా డ్రైవ్ చేసి అతనికి ఏదైనా అయి ఉంటే, అంటే 3 కార్లు గుద్దాడంటే, 1 బైక్ను గుద్దాడంట, ఏదైనా అయి ఉంటే ఎందుకు అవ్వండి, చిన్న కారుతో చిన్న ఒక మనిషిని అలా టచ్ చేస్తే వాడు ఆల్మోస్ట్ 90% డెడ్. నీ లక్ బాగుండి కాదు, వాళ్ళ లక్ బాగుండి బ్రతికారు. సో వాళ్ళు చనిపోయి ఉంటే ఏంటి మీ పరిస్థితి ఏంటి? సో ఏమవుతుంది చెప్పండి. సో అది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దయచేసి ఇలాంటివి మాత్రం సినిమా వాళ్ళు రిపీట్ చేయకండి. మీరు రిపీట్ చేశారంటే అది సినిమా ఇండస్ట్రీకి మొత్తం దెబ్బ అవుతుంది. నేను సినిమా పెద్దలతో కూడా మాట్లాడు, ఇలా తప్ప తాగి డ్రైవ్ చేసే వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి దయచేసి ఇక వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రాకుండా, మున్ముందు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండేలాగా నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కూడా నేను మాట్లాడటానికి నేను ట్రై చేస్తాను. నాతో నాకున్న కొంతమంది పెద్దవాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళందరితో కూడా మాట్లాడతాను నేను. ఎందుకంటే మీరే తప్పదాగి డ్రైవ్ చేసి ఇచ్చేస్తే అది యాక్సిడెంట్లు అయ్యి పోలీసుల మీద పైగా రుబాబు చేస్తే ఎట్లా అండి? మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. తప్పు చేసి పోలీసుల మీద రుబాబు అనేది చేయకూడదు. సో దయచేసి అందరూ కొంచెం సినిమా యాక్టర్లు, ఈ యూట్యూబ్ స్టార్స్ లేదా బుల్లితెర స్టార్స్, టీవీ స్టార్స్, మీరందరూ కూడా మీకు ఒక స్థానం ఇచ్చారు, ప్రజలు కల్పిస్తున్నారు, ఓవర్నైట్ స్టార్డమ్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, లగ్జరీగా ఉండటానికి ఇస్తున్నారు, మంచి బెంజ్ కార్లు, BMW కార్లు, అమ్మాయిలు చుట్టూరు పబ్బులు, హ్యాపీ లైఫ్ ఇస్తున్నారు. అది అందరికీ రాదు, మీకు ఇచ్చాడు దేవుడు, ప్రజలు కల్పించారు. దాన్ని మంచి మార్గంలో తీసుకెళ్ళండి. లేదు కాదు కూడదు మేము ఎలా తప్ప తాగి చేస్తామంటే మాలాంటి వాళ్ళని చూస్తే ఊరుకోము. ఖచ్చితంగా దీని మీద తిరగబడతాం, దీని మీద ఫైట్ చేస్తాం. రాజకీయ నాయకులు తప్పు చేస్తే మేము ఎంత ఫైట్ చేస్తున్నాము, మీలాంటి వాళ్ళు రోడ్ల మీద ఇలాంటి తప్ప తాగి తప్పులు చేస్తే మాత్రం మేము ఫైట్ చేస్తాం. మిమ్మల్ని మీకు సినిమా అవకాశాలు రాకుండా, యూట్యూబ్లో కూడా మీ ఓనీ మీకు రిలీజ్ కాకుండా చేయటానికి మేము ఎంతవరకు ప్రయత్నాలు చేయాలో అంతవరకు చేస్తాం. దయచేసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. సినిమా వల్ల మాకు ఫాలో అయింది ఉంది, మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు అని మీరు అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. సో కొంచెం మీరు గ్రహించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. సో అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి మన వాళ్ళందరం కూడా, ముఖ్యంగా జనసేన పార్టీకి మీడియా లేదు అనుకునే కంటే సోషల్ మీడియా ఉంది, దాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళండి. కొత్త పేజీలని క్రియేట్ చేయండి, కొత్తవి చాలా ఉండాలి. పక్కన చూస్తే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలు ఏ రేంజ్లో పనిచేస్తున్నాయో ఆ రేంజ్లో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రండి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళు ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేస్తానంటే స్వచ్ఛందంగా మేము చాలా ఇస్తాము. పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి మేము ఒక గంట సేపు పని పార్టీకి పనిచేయగలం అనుకుంటే మాతో కలిసి వర్క్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ అండి. నా లైవ్ని వాచ్ చేస్తూ ఇంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరందరూ కూడా వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. యా సునీ సురేష్, హాయ్ సురేష్, సురేష్ సూరి ఇంతకుముందు మాట్లాడాను. యా ఏటుకోరి శ్రీను, బాగున్నావా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. రైట్ అండి.